బాపట్ల జిల్లా బాపట్లలో అధికార పార్టీ నాయకుల చేతుల ద్వారానే డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా జరుగుతుందని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతుల్లో ఉందని అలాంటి విద్యార్థులు డ్రగ్స్కు బానిసలై తమ జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారని దీనికి కారణం కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ స్వలాభం ధనార్జన కోసం బాపట్లలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీస్ శాఖ వారు దీనిపై చర్యలు తీసుకుని డ్రగ్స్ సరఫరా జరగకుండా నిర్మూలించాలని సంబంధిత నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన మీడియాలో ప్రసారమైన పత్రికల్లో ప్రచురించబడిన బాపట్ల మున్సిపల్ హైస్కూల్పై వచ్చిన వార్తలపై ఆయన మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు పిల్లల భవిష్యత్తుపై ఎటువంటి శ్రద్ధ లేని విధంగా ప్రవర్తిస్తుందని పిల్లలకు క్రమశిక్షణ పెట్టవలసిన ప్రధాన ఉపాధ్యాయురాలికి క్రమశిక్షణ లేనట్టుగా ఉందని జరిగిన సంఘటనలకు ఆమె మాటలకు పొంతన లేదని జిల్లా విద్యాశాఖ అధికారి స్కూల్ను పర్యటించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందని అందరూ కలిసి పిల్లల జీవితాలను అంధకారంలోకి తోసేస్తున్నారని ఉన్నత అధికారులు త్వరితగతి చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలను దేశ భవిష్యత్తును కాపాడాలని ఆయన పేర్కొన్నారు. స్కూల్ దగ్గర ఒక్కసారి వాటి మీద కూడా మీరు ఎంక్వైరీ పెట్టి సంబంధిత ప్రభుత్వ ప్రస్తుతం ఏదే ప్రభుత్వం ఉందో వాళ్ళ నాయకుల కన్సర్న్ లోనే ఈ డ్రగ్స్ మాఫియా అంతా నడుస్తుందని చెప్పేసి మాకు వచ్చినటువంటి సమాచారం. దయచేసి పిల్లల భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే ఇలాంటి వాటిని ఖండించి పూర్తి విచారం చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా నిన్న బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన విచారణలో ఏదో తూతు మందరంగా విచారం చేసి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. కానీ సరైన చర్యలు అయితే ఎక్కడా తీసుకోవాలా అంటే పిల్లల కౌన్సిలింగ్ ఇచ్చో పిల్లలను తిట్టో లేదా పిల్లలను కొట్టో కాదండి, కావాల్సిన చర్యలు సంబంధిత అధికారుల మీద ఉండాల. ఎందుకంటే మాకు వచ్చిన సమాచారం మేరకు అక్కడ హెచ్ఎం ఏ విధమైన చర్యలు తీసుకోవటం లేదు. ఆమె తన ఇష్టమైన విధంగానే తనకు నచ్చిన విధంగానే చేస్తుంది. ఎవరైనా ఉపాధ్యాయులు కంప్లైంట్ చేసినా పిల్లల చేత వాళ్ళని టార్గెట్ చేపిస్తుందని అనేటువంటి సమాచారం మాకుంది. ఇది చట్టరీత్యా నేరం అండి. అసలు మీరు పిల్లలకి బోధించాల్సిన క్రమశిక్షణ పెట్టాల్సిన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మీరు తోటి ఉపాధ్యాయుల మీద టార్గెట్ చేయించి పిల్లలతో ఈ విధంగా చేయడము కరెక్ట్ కాదు. ఇప్పటికని మీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని జనసేన పార్టీ చెబుతుంది. ఇదే విధంగా సంబంధిత అధికారులందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సబ్ వాళ్ళకి కానీ పోలీసు వారికి కానీ మేము కోరుతుంది ఏంటంటే డ్రగ్స్ మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి దీని మూల కారణాలు మూలాలతో సహా బాపట్ల నియోజకవర్గం నుంచి తీసేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై జనసేన.